నమస్తే నేను మీ ఫజల్ తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ పార్టీ భారీ ఆశలే పెట్టుకుంది ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆ పార్టీ భావిస్తుంది తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ తుది కసరత్ చేస్తుంది అందులో భాగంగా దరఖాస్తు చేసుకున్న ఆశావాహుల పేర్లను హైకమాండ్కు రికమెండ్ చేయనుంది సాధ్యమైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తుంది మొత్తం నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఒక వెయ్యి ఆరు మంది పోటీ పడుతున్నారు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కాంగ్రెస్తో ఉన్న అనుబంధం స్థానిక రాజకీయ సామాజిక సమీకరణాలని దృష్టిలో ఉంచుకొని స్క్రీనింగ్ కమిటీ వడపోత కార్యక్రమాన్ని మొదలుపెట్టింది జాబితాను ఫైనల్ చేసి ఆ లిస్టును కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపనున్నారు ఈ నెల పదిహేనున తొలి జాబితా మిగతా వారి పేర్లతో నెల ఆఖరున తుది జాబితా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో సోనియా గాంధీ పర్యటన ఖాయమవ్వడంతో ఆ సమయంలోనే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేలా కసరత్ జరుగుతుంది ఇప్పటికే కొందరు అభ్యర్థులు దాదాపుగా ఫైనల్ అయ్యారు నియోజకవర్గాల వారీగా షార్ట్ లిస్ట్ చేశారు ఆ జాబితాను టీపీసీసీ సీల్ కవర్లో స్క్రీనింగ్ కమిటీకి పంపనుంది ఇరవై ఆరు నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒకే అభ్యర్థిని ఎంపిక చేసినట్లు సమాచారం కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఇద్దరు మరికొన్ని నియోజకవర్గాల్లో అయితే ముగ్గురు చొప్పున పేర్లను లిస్టులో సిఫార్సు చేసినట్టు తెలుస్తుంది ఇప్పటికే కొన్ని స్థానాలను దాదాపుగా ఖరారు చేశారు ఆ జాబితాలో కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి మధిర నుంచి భట్టి విక్రమార్క హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి మంథని నుంచి శ్రీధర్బాబు సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి ములుగు నుంచి సీతక్క భద్రాచలం నుంచి వీరయ్య అందోల్ నుంచి దామోదర్ రాజనరసింహ మంచిర్యాల నుంచి ప్రేమ్సాగర్ రావు పరిగి నుంచి రామ్మోహన్ రెడ్డి ఇబ్రాహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి కోదాడ నుంచి పద్మావతి రెడ్డి వికారాబాద్ నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ జహీరాబాద్ నుంచి చంద్రశేఖర్ బోధన్ నుంచి సుధీర్ రెడ్డి నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ భూపాలపల్లి నుంచి గండ్రా సత్యనారాయణ వరంగల్ ఈస్ట్ నుంచి కొండా సురేఖ నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డి హుజూరాబాద్ నుంచి బల్మూరి వెంకట్ వేములవాడ నుంచి శ్రీనివాస్ పేర్లు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది జర్చల్ల నుంచి అనిరుద్ధ్ రెడ్డి మక్తల్ నుంచి ఎర్రశేఖర్ నిర్మల్ నుంచి శ్రీహరిరావు చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం నాగార్జునసాగర్ నుంచి జానారెడ్డి కుమారుడు జైవీర్ పేరు దాదాపుగా ఖాయమనే సమాచారం ఉంది అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరికీ ప్రాధాన్యత ఇస్తుంది అందరి మాట వింటుంది కానీ ఇదంతా కేవలం గౌరవించడానికేనన్న సంకేతాలు కూడా ఇస్తున్నారు బీసీలకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల సంఖ్యను నియోజకవర్గాల వారిగా వేరు చేసి కమిటీ పరిశీలిస్తుంది బీసీలకు ఈసారి అంటే ప్రతి లోక్సభ నియోజకవర్గంలో ఇద్దరుకు చొప్పున సీట్లు కేటాయించాలనే నిర్ణయం తీసుకున్నారు ఇదే సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో ఖాయమనే ప్రచారం ఉన్న నేతలకు సీట్లు ఇవ్వద్దంటూ ఇప్పటికే నిరసనలు మొదలయ్యాయి వనపర్తి సీటు చిన్నారెడ్డికి ఇవ్వద్దంటూ గాంధీభవన్లో నియోజకవర్గ కార్యకర్తలు నిరసనలకు దిగారు అదే సమయంలో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూకి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు మరి జాబితా విడుదలైన తర్వాత బీఆర్ఎస్లో జరిగినట్లే ఎవరు అసంతృప్తి చెందుతారో ఎవరు అసంతృప్తి చెందరో వేచి చూడాలి